అన్న ప్రస్తుత వైసీపీ పరిపాలన ఎలా ఉంది? నాకైతే బ్యాడ్గా ఉందండి. బ్యాడ్గా ఉంది అంటే ఏ విషయంలో బ్యాడ్? ఈ విషయం అంటే సంక్షేమం అంటే కానీ అవి 100కి 30 మందికి వస్తున్నాయి, 70 మందికి మైనసే కదండి. అంటే మేము నవరత్నాలని ఇంకా సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంతేండి, ఏమంటే గట్టుకుంటే 30 మందికి ఉంటుంది ఉపయోగం, 70 మందికి కూడా ఈ ట్యాక్స్ అనేది దానికి దీనికి ఇబ్బందే కదా. మీ ఏరియాలో ఎవరికి రాలేదన్న మరి సంక్షేమాలు అందలేదా? నాకు రాలేదండి, మిగతా కూడా నాకు తెలుసు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీకైతే రాలేదు? నాకైతే రాలేదు. ఎవరు వస్తే మరి వస్తాయంటారు? ఇవన్నీ సంక్షేమం కాదండి, మాకు ప్రతి ఒక్కడికి కష్టపడి వాడికి పని ఉండవు, చదువుకున్నోడు జాబ్ ఉండవు. ఇది రావాలంటే పవన్ రావాలి. పవన్ కళ్యాణ్ గారా? మీ మరి మీ ప్రాంతంలో గెలిపించుకుంటారా ఆయన్ని? ఆయన ఎప్పుడు నెగ్గేసినట్టు కండి. ఆల్రెడీ నెగ్గేసాడు. ఇంకా ఓటింగ్ ఒకటే ఉందేమో. ఓటింగ్ మెథడ్ ఉందండి, ఎలక్షన్ అయిపోయింది. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంతే వారు వన్ సైడ్ అయిపోయి వన్ సైడ్ అయిపోయినట్టు కండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నెగ్గి ఎమ్మెల్యే అయితే కనుక మీ ప్రాంతం, మీ చుట్టుపక్కల పిఠాపురం చుట్టుపక్కల ఏరియాలన్నీ ఏ విధంగా డెవలప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఆయన మొన్న ఫస్ట్ మీటింగ్ చెప్పాడండి, ఫస్ట్ వచ్చినట్టునే జీజీహెచ్ని చేస్తామని చెప్పాడండి. ప్రతి ఒక్కడికి వైద్యం ఈజీగా అంతే బాగుంటుంది కదండి. అదే సిల్క్ సిటీ చేస్తానన్నారు, ఇవన్నీ అవుతాయంటారా? అక్కడైనా వస్తుంది కాబట్టి ఆయన స్వార్థం కోసం ఆయన ఏం చేసుకోడు కదండి. స్వార్థం కోసం తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చే పని ఉంది ఆయనకి? అక్కడెక్కడ చేసుకున్నా, అక్కడెక్కడ చేసుకున్నాం కదా. సరే, అయితే ఈ ప్రభుత్వం పనితీరు మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు. లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేశారు మరి ఈ 5 ఏళ్ళు? ఆయన అయితే విత్తు మంచాడండి. ఆయన మాత్రం ఏం చేస్తాడండి? పైన నుంచి ఏం చెప్తే ఆయన ఏం చేస్తాడండి? ఆయన అయితే విత్తు మంచాడండి, ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు ఆయన. ఇప్పుడు వైసీపీని సునీల్ గారు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఎవరు గెలిపోకొస్తారు? ఉదయ శ్రీనివాస్ అండి. ఉదయ శ్రీనివాస్ అది కూడా జనసేనకేనా? అది జనసేనకేనా? ఏ సునీల్ గారికి అవకాశం ఎవరు ఈసారి కూడా ఇవ్వండి. ఎందుకలాగా అభిమానం ఇక్కడ ఉండాలి కానీ అక్కడ ఉంటే ఏమవుతుందండి? సార్, పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? మాకు తెలిసి అయితే కొండల పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. కొండల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? ఎందుకంటే మాకు నచ్చిన విత్తండి ఆయన. ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళు మాకు ఉపకారం ఇవ్వలేదండి. ఆయన స్థాయి ఎత్తే మాకు పోటీ చేస్తే మాకు ఇక్కడ ఉపకారం వద్దనండి. కొంతమంది వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు టచ్ చేయనేమని అన్నారని పవన్ కళ్యాణ్. ఈసారి ఆయన కానీ అడుగు పెడితే ఎలా ఉంటుందో చూపిందారనండి. ఆ మాటను తిప్పబడుతున్నారా మీరు? బంగారం అలాగండి, ఏం చూసుకోగలదండి. 100% అయిపోతాడు పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మ్యాక్సిమం 100,000 అండి. ఇంకా తక్కువలో ఉండదు, 100,000 టార్గెట్ అండి. గెలవడం ఖాయమండి, మీరు ఏమన్నా మేమంటే మెజార్టీ లెక్కేసుకోవాలి అంతేండి. పక్క గెలుపు ఫిక్స్ అయిపోయింది? ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. అంటే ఎటువంటి పెను మార్పులు తీసుకురాబోతున్నారు పవన్ కళ్యాణ్? మార్పేడండి, అతను మిగతా అంతా మార్పండి. అధికారంలో లేనప్పుడు పోలి పనులు చేస్తానండి, అధికారం అయితే అన్ని పనులే కదా మనకి. రైతులు మీరు? రైతులమండి. అంటే 30 కోట్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టారని అభిమానం అండి మీకు? అభిమానం అంటే నేను తాపిమేస్తున్నాండి, వ్యవసాయం పని చేసుకుని తాపి పని చేస్తున్నాను. మానదాకా ఇసుకలేదండి, చాలా మంది దొంగతనాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి. మరి ఏం చేస్తామండి? గెలుపు పక్క అని ఫిక్స్ అయిపోయింది? పక్క ఫిక్స్ అండి, అందులో ఏం మొహమాటం లేదండి. మరి గీత గారి ప్రభావం ఏమి ఉన్నదంటారా? గీత గారు అయితే ఎత్తుపరంగా మంచులు అండి, మాకు మంచి పనులు చేశారండి. కానీ మరి పవన్ కళ్యాణ్ అంత మంచి ఉంటారు కదండి. దాని గురించి గీత గారిని తొప్పటి ఉద్దేశం లేదండి. మాకైతే ఈ రోడ్లు వేయించింది, వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేసింది అంతే ఆవిడే అండి. పెండున్న వరబా గారు అయితే మాత్రం మనకి ఏం చేయలేదండి. ఏం చేయలేదు? ముందు ఎమ్మెల్యే ఏం చేయలేదు. ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు? అస్సలు సమస్య లేదండి. ఎప్పుడో గెలిచినప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చారు అంతేండి. ఏమన్నా పోకలు ఉంటే రావడం, లేకపోతే పోవడం తప్ప ఆయన గొడవ ఏం లేదు. మరి అభివృద్ధి పథకాలు ఏమి అందలేదా మీకు? అభివృద్ధి పథకాలు అన్ని గొడవ కాళ్ళు చేతులు అన్నటికి పనులు ఉంటే అప్పుడు తాగి పని ఉందండి. మానేసి ఖాళీ తిరిగితే ఏమవుతుందండి? అభివృద్ధి పథకం అడుగుతారండి, ఎవరికి ముసలి పింఛన్లు అడిగితే వాళ్ళు పని చేస్తాయండి. మాకెందుకండి కట్టుబడి వాళ్ళకి? అంటే వాలంటీర్ వ్యవస్థని రీసెంట్గా తొలగించారు కదా. అవునండి, చాలా మంది ఇబ్బందులు. ఎవరో పింఛన్ తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళడానికి బాధపడుతున్నారు ముసలి వాళ్ళు. వాలంటీర్ పథకం పెట్టి ఆడ చాలా పక్క చేయడండి, అవన్నీ మనకిందండి లెక్కలు. అంతే కదండి, ఎవరో ఇప్పుడు నడిచి వెళ్ళలేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి పింఛన్ తీసుకోవడానికి గట్టని. వాళ్ళు కొంచెం బాధపడితే వాళ్ళు బాధపడాలి అంతేండి వాలంటీర్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను మరి తీయకూడదు కదండి. ఆడి పెట్టాడండి, ఆడికి ఎంతో కొంత జాబ్ మీద ఇప్పుడు 5,000 ఇస్తున్నాడండి, 10,000 ఇస్తానని చెప్తున్నాడు కానీ వాళ్ళు తీస్తానట్లేదు కదా. అంటే కొంచెం మొగుడు చచ్చిపోయిన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి బతుకుతారు ఉంటుంది కదండి.
అందరికీ లేకపోయినా డిగ్రీ జాబ్ పర్పస్ డిగ్రీ చదివాడు 5,000 తీసుకున్నాడు 5,000 ఏమవుతుందండి ఏం చేస్తాడు అలాంటి కూడా ఆలోచించాలి కదండి మనం. అదే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫైనల్గా పవన్ ఫిక్స్ అండి. అదే అండి.